సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాస్పిటల్లో చేరారు. గత 6 నెలలుగా బాలకృష్ణ భుజం నొప్పితో బాధపడుతున్నారు. దీంతో 31వ తేదీన చికిత్స నిమిత్తం ఆయన బంజారాహిల్స్లోని కేర్ హాస్పిటల్కి వెళ్లారు. ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రఘువీర్ రెడ్డి, డాక్టర్ ప్రసాద్ బృందం 4 గంటల పాటు శ్రమించి విజయవంతంగా శస్త్రచికిత్సను పూర్తి చేశారు. ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండడంతో ఆయన్ని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసినట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం సినిమాల విషయానికి వస్తే బోయపాటి కాంబినేషన్లో అఖండ విడుదలకు రెడీగా ఉంది. తొందరలోనే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయబోతున్నారు. ఆ తర్వాత గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో, అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఇలా వరుసగా సినిమాలను రెడీ చేసుకున్నారు బాలయ్య. మరైతే ప్రస్తుతం బాలయ్య హాస్పిటల్కి సంబంధించిన విషయాలు వైరల్ అవుతుండగా అభిమానులు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం ఏదీ లేదని, ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంతో బాలయ్య బాబు డిశ్చార్జ్ అయ్యారని, అలాగే తనకి సంబంధించిన అన్ని వ్యవహారాలు ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకున్నా అంతే అని, ఎటువంటి ఇబ్బంది లేదని, ప్రస్తుతం సినిమాకి కొంచెం గ్యాప్ ఉండడంతో ఆ సర్జరీ చేసుకోవడం అనివార్యమైందని తెలుస్తోంది. సో ఏది ఏమైనా బాలకృష్ణకి సర్జరీ జరిగిందన్న విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. మొన్న చిరంజీవికి అలాగే చేతికి సర్జరీ జరిగింది. ఇప్పుడు బాలకృష్ణకు కుడి భుజం సర్జరీ చేసినట్టుగా హైదరాబాద్ కేర్ హాస్పిటల్ నుంచి ప్రకటన వెలువడింది. దీంతో నిజంగానే ఆయన ఎలా ఉన్నారా ఏంటా అంటూ బాధపడ్డారు. సో ప్రస్తుతం చాలా ఆరోగ్యంగాను, కుటుంబంతో చాలా ఆనందంగాను బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చిందిట. సో బాలకృష్ణకి ఎలాంటి ఇబ్బంది లేదని, ఆయన చాలా బాగున్నారని చెప్తున్నారు. అయితే 6 వారాల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిందిగా డాక్టర్స్ చెప్పారు. అయితే ఇది కుడి భుజానికి 2018లో కూడా బాలకృష్ణ సర్జరీ చేసుకోవడం జరిగింది.